राजकीय लब्धि तो दलित महिला शवा अडम पेको शव राजकी चंद्रबाबु नायडु गारिनी पोप्पु नायडु गारिनी वीलिद्दर एम चेयालि गोयिदीसि गोतुल पाति पेटाली विधवल इद्दर्नि ప్రపంచ చరిత్రలో కూడా జగన్మోహన్ రెడ్డిని మించిన శివరాజకీయాలు ఎవరైనా చేశారా? ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవిలో ఉండగా చనిపోతే రాజశేఖర్ రెడ్డి గారి హెలికాప్టర్ తప్పిపోయిందని సమాచారం వస్తే మొత్తం కాంగ్రెస్ పార్టీలో ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులందరూ చెట్టుకొకడు పుట్టకొకడు ఎక్కడ పోయిందా హెలికాప్టర్ అని వెతుకుతా ఉంటే కనీసం ఇంట్లోంచి అడుగు పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి చనిపోయిన మరుక్షణమే శవం ఇంట్లో పెట్టుకునే సంతకాల సేకరణ చేయలేదా? ముఖ్యమంత్రి పదవి కోసం అడుగు దాచలేదా? ఇది శివరాజకీయమా లేక దీని ఏమంటారు? సురేఖ గారు నడుతా ఉన్నారు, శివరాజకీయాలు ఇంకా పరాకాష్ట ఆ దిక్కుమాలిన ఓదార్పు యాత్ర. వాళ్ళు చనిపోయినంత ముందు ఎవరికి తెలియదు, ఏ కారణం చేత చనిపోయారు ఎవరికి తెలియదు, కానీ మీ అంతటా మీరే వీరు రాజశేఖర రెడ్డి కోసం చనిపోయారు, వారు రాజశేఖర రెడ్డి కోసం చనిపోయారని గత 2.5 సంవత్సరాలుగా ఓదార్పు పేరు మీద శివరాజకీయం చేయడం లేదా నేను అడుగుతా ఉన్నా. అవినీతి పునాదుల మీద పుట్టినటువంటి పార్టీ మీది, అబద్దాలతో మనగడ సాగిస్తున్నటువంటి పార్టీ మీది, విద్వేషాలను రెచ్చగొట్టి పదవులు పొందినటువంటి చరిత్ర ఉన్నటువంటి కుటుంబం మీది, అధికారం కోసం హైదరాబాద్ లో మత కొల్లాలాలు సృష్టించినటువంటి పార్టీ మీది, స్వంత పార్టీ ప్రధానమంత్రి మీదనే చెప్పులు వేయించిన నాయకుడి వారసత్వం పొందినటువంటి పార్టీ మీ పార్టీ.